మేము దిగ్విజయసింగ్ నడుతా ఉన్నాం ఈరోజు. పచ్చకామెర్లోడికి దేశమంతా పచ్చ కనబడ్డట్టు, అంటే మీరు చేసే గబ్బు పనులు, గలీజు పనులు ప్రపంచమంతా కూడా అట్లే చేస్తుంది అనుకోవడం మీ భావదారిద్రానికి, దివాలా కొడతానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, మరి దేశాన్ని ఉద్ధరించినా అని చెప్పుకునేది మీరు, దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన పార్టీ మీది. అంటే మరి దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఒక్క వాటర్ ప్రాజెక్టు గతంలో మీరు చేసినా, ఎక్కడ పైపులు వాడినా, అంటే అట్లా కమిషన్లు నొక్కేతందుకే చేసిండ్రా, అట్లా కమిషన్లు దుబ్బుకొందినరా అప్పుడు. సూటిగా అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలోనే అంత ఎంతో దూరం పోవాల్సిన పని లేదు. మన రాష్ట్రంలో నిన్న మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి ఉద్ధరించింది మీరే. మరి మీ పక్కన నిన్న కూర్చున్న మహానుభావుడు జానారెడ్డి గారు మొన్నటిదాకా పంచాయతీరాజ్ మంత్రి. మరి జానారెడ్డి గారి హయాంలో కూడా సిపిడబ్ల్యూ స్కీమ్లు చేసినారు, వాటర్ ప్రాజెక్ట్ స్కీమ్లు కొన్ని చేసినారు, ఏదో అంటే అక్కడోటి ఇక్కడోటి చేసినారు. మరి అందులో కూడా కమిషన్లు జానారెడ్డి గారు తీసుకున్నారా, లేకపోతే ఢిల్లీకి పంపించినరా? ఎందుకు వస్తున్నాయి దరిద్రపు ఆలోచన, దరిద్రపు మాటలు? మీకు ఒకటే అడుగుతా ఉన్నాయి సూటిగా నేను, మీరు చేసే పనులు, మీరు చేసిన పనులు, చేసేది కూడా కాదు, మీరు చేసిన దరిద్ర పనులు ఇంకోరు చేస్తారనుకోవడమే మీ భావదారిద్రానికి నిదర్శనం. రెండోది కూడా చెప్తా ఉన్నాను నేను, మీలాగా జలయజ్ఞం పేరుతో కమిషన్ల యజ్ఞం పెట్టి అవి స్కామ్లు అంటాడు ఆయన, అతిపెద్ద స్కామ్ అట. మీ పార్టీ పేరే స్కామ్ గ్రేసు, మీ పార్టీ స్కాములకు చిరునామా, పర్యాయ పదం ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్న దరిద్రాలన్నింటికీ మూలమే నీ పార్టీ. నీ పార్టీ పేరే స్కామ్గ్రెస్, కాంగ్రెస్ కాదు. అట్లాంటి పార్టీ నువ్వు మమ్మల్ని అంటావు. ఎక్కడ ఉన్నది, ఏం జరిగింది? వాటర్ గ్రిడ్ టెండర్లు పిలిచినాం, ఇంటేక్ వెళ్ళి స్ట్రక్చర్ల టెండర్లు నిన్న అయినాయి. అప్పుడైన కదా ఈ సిపాయికి ఏదో పెద్ద స్కామ్ కనబడదు అట్లా. ఈరోజు ఏం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో? పాతాళంలో ఉండే బొగ్గు నుంచి మొదలు పెడితే ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్ల వరకు, 4G ఆకాశంలో ఉండే వేవ్స్ వరకు దేన్ని వదిలిపెట్టింది నీ పార్టీ? ఒకటి ఏదన్నా ఒక రంగాన్ని విడిచిపెట్టిన, ఈ రంగం ఆ రంగం కాదు, క్రీడా రంగంలో కూడా గబ్బులేపి ప్రపంచం ముందు పరువు తీసిన దౌర్భాగ్యపు పార్టీ అనే ఈ దేశంలో ఉందంటే, కామన్వెల్త్ కుంభకోణం కూడా చేసి ప్రపంచం ముందు పరువు తీసిన పార్టీ, భారతదేశ పరువు తీసిన పార్టీ నీ పార్టీ. నీదో పార్టీ, నీదో బతుకు. నీ పార్టీ ప్రభుత్వం నినమనరకి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో అధికారులు జైలుకోతారు, ఐఏఎస్ అధికారులు. నీ మంత్రుల మీద సిబిఐ కేసు ఉంటుంది, నినమనడ దాకుండా నీ పిసిసి ప్రెసిడెంట్ మీద సిబిఐ కేసు ఉంటుంది. నీకు వెనకంతా నల్లగా పెట్టుకొని గురుజింద గింజ నల్ల తననాలు తన ఎరగదు అన్నట్టు ఇలా ఇంకొకల మీద మాట్లాడే అర్హత, అవినీతి పేరెత్తే అర్హత స్కామ్ గ్రేస్కు లేదు.